మొత్తం టమాటానే వేస్తారు. ఒకరి వేరుశనగలో డబ్బులు వచ్చినాయంటే అందరూ అదే వేస్తున్నారు. ఈరోజు చీనీ రైతులకు అధ్యక్ష రోజుకు ఒక ఫ్లక్చువేషన్ మార్కెట్ ఫ్లక్చువేట్ అవుతుంది అధ్యక్ష. దళారీలు వచ్చారు అధ్యక్ష. మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రభుత్వం చేయకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి అధ్యక్ష. కష్టపడిన దానికి కూడా డబ్బులు, ఎందుకంటే హార్టికల్చర్ హబ్ గా ఉంది అధ్యక్ష. మా దాంట్లో ఒక 3-4 మండలాలు హార్టికల్చర్ హబ్ గా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ కూడా ఈ కన్వర్జెన్స్ లేకుంటే, జిల్లా యాజ్ యూనిట్ గా కన్వర్జెన్స్ లేకపోతే చాలా ఇబ్బందికర పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా కల్తీ మందు విత్తనాలు అదైతే పంటల మీద పనిచేయగానే అధ్యక్ష, రెండు పాయింట్లు అధ్యక్ష. 21కి ఇచ్చారు అధ్యక్ష, 23 కూడా కాలేదు అధ్యక్ష. రెండు నిమిషాలు అధ్యక్ష. కల్తీ మందుల విషయంలో అధ్యక్ష అదే విధంగా ఇబ్బందిగా ఉంది పరిస్థితి. ఈయన హామీలు అంటే ఏ విధంగా ఒక ప్రజల యొక్క బలహీనతలతో చంద్రబాబు నాయుడు ఆడుకుంటారంటే, బంగారం తాకట్టు పెట్టి బంగారం విడిపిస్తానంటే, మా జిల్లాలో అక్రాస్ ద గోల్డ్ కేవలం 6 నెలల్లో 1600 కోట్లు లోన్ తెచ్చారంటే అర్థం చేసుకోవచ్చు అధ్యక్ష. ఈ రోజు వాళ్లకు అందరికి నోటీసులు వచ్చినాయని అధ్యక్ష, వేలంపాట నోటీసులు. వాళ్ళ బతుకులు ఎవరు అధ్యక్ష మార్చేది? ఈయన చేసిన ఒక దుర్మార్గమైన ఆలోచనల వల్ల ప్రజల్ని మభ్యపెట్టాలి, మోసపెట్టాలి, ఏదో విధంగా మనం గెలవాలి అని ఒక ఆలోచనతో మేము ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి 2014లో చెప్పాము. అన్న ఒక్క మాట చెప్పున్న మాఫీ చెప్పు మన ప్రభుత్వంలోకి వస్తామంటే, మనం ఏదైతే చేయగలుగుతాం అది మాత్రమే చెప్పాలని చెప్పేసి అంత దీక్షాపున్నాడు అధ్యక్ష. అదేవిధంగా మనం కూడా పెట్టడం మన మేనిఫెస్టోలో కూడా పెట్టడం చెప్పడం జరిగింది అధ్యక్ష. మనం ఏ పంట వేస్తున్నామో అది ముందే తెలియజేస్తాం, దానికి ఏ విధమైన రేట్ ఇస్తామని. ఇది ఖచ్చితంగా అవసరం అధ్యక్ష, లేకుంటే ఇష్టానుసారం పంటలు వేసి దానికి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది కలిగే పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష. ముఖ్యంగా చూడాల్సింది అధ్యక్ష కరప్షన్ ఇన్ సబ్సిడీస్ అధ్యక్ష. మనము గతంలో చూసాం అధ్యక్ష, జిప్సం ఇవ్వాలన్నా జన్మభూమి కమిటీ మెంబర్లు చెప్పాలి అని చెప్పి కండిషన్ పెట్టినారు అధ్యక్ష. నిజంగా నీచాది నీచమే అధ్యక్ష. హార్టికల్చర్ లోన్ రావాలన్నా జన్మభూమి కమిటీ మెంబర్లు సంతకాలు పెట్టాలి అని చెప్పారు. డ్రిప్ రావాలన్నా జన్మభూమి కమిటీ మెంబర్లు సంతకాలు పెట్టారు అధ్యక్ష. ఒక రైతు జీవితంతో ఆలుకుండే విషయం అధ్యక్ష. ఆ విధంగా చేశారు కాబట్టి ఈ రోజు అన్ని ఆత్మహత్యలు ఏర్పడ్డాయి. ఈ ప్రభుత్వం నుంచి వాళ్ళకి సపోర్ట్ చేయలేక రాలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ప్రతి చోట ఈ కోల్డ్ స్టోరేజ్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, గోడౌన్స్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష, ప్రతి నియోజకవర్గంలోనూ. అదేవిధంగా ఈ రోజు మార్కెట్ యార్డ్ చూస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేలందరినీ గౌరవాధ్యక్షులు చేశారు, కానీ నా దానిలో ఒక 3 నియోజకవర్గాలు వస్తాయి అధ్యక్ష. నేను మంత్రి గారిని కోరుకునేది నియోజకవర్గానికి అది మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మార్కెట్ యాడ్ చేయండి, సో దట్ మేము పర్సూ చేయడానికి అక్కడ ఉన్న ఇబ్బందులు తెలుసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా రైతుకు అధ్యక్ష పెట్టుబడి ఏ విధంగా అవుతుందంటే, మా ప్రాంతంలో 10 బోర్లు 15 బోర్లు వేయడం వల్ల 10 లక్షలు 12 లక్షలు అప్పు అవుతుంది అధ్యక్ష. ఐ థ్యాంక్ టు దిస్ గవర్నమెంట్, బోర్లు కూడా ఉచితంగా ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తున్నారు. నిజంగా ఈ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా పంటలు పెట్టుకోవడానికి 12,500 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష. నిజంగా ఇవన్నీ కూడా ఒక రైతును ఎంకరేజ్ చేసే విధంగా తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. కమింగ్ టు ద ఇన్సూరెన్స్ అధ్యక్ష, ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ క్రూషియల్ అధ్యక్ష. ప్రభుత్వం ఇక్కడ ఇన్సూరెన్స్ కడుతుంది అధ్యక్ష. నేను మీ దృష్టికి ఒకటే తీసుకొని రావడం అంటున్నా, మేము గతంలో చూసే వాళ్ళం అధ్యక్ష, ఎకరాకు 500 రూపాయలు ఇన్సూరెన్స్ కడితే మాకు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇచ్చేది 350 రూపాయలు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. బికాజ్ దీనిలో గతంలో మనము క్రాప్ ఈల్డ్ కింద ఇన్సూరెన్స్ ఉండేది అధ్యక్ష. ఈ రోజు ఆ క్రాప్ ఈల్డ్ అనే ఇన్సూరెన్స్ పై వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ వచ్చింది అధ్యక్ష. ఈ వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ రావడం వల్ల ఎక్కడే కానీ రాడార్ స్టేషన్స్ లేవు, ఆ గేజ్ కలెక్షన్ చేసుకునే సెంటర్స్ లేవు, ఎక్కడే కానీ లేదు అధ్యక్ష. ఒక చోట పడింటే అదే తులమానికంగా చూపించేసి ఇదని చెప్పి చెప్తున్నారు అధ్యక్ష. కొద్దిగా దాన్ని చూడాల్సిందిగా కోరుతున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.